ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో 100 మంది నిరుపేదలకు గ్రామస్తుల ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో గత 23 రోజుల నుండి లాక్ డౌన్ కారణంగా రెక్కాడతే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు గోవర్ధన్ గౌడ్ యాదవ్ వెంకటేశం పండుగ గుండయ్య ఆధ్వర్యంలో 15 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలరెడ్డి, వార్డు సభ్యులు నీరటి రాజ్యం, ముత్యాల చంద్రారెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వంగ బాపురెడ్డి ఉన్నారు. గత 28 రోజుల నుంచి ఏదైతే కరోనా మహమ్మారి తోటి ప్రపంచమంత అతలాకుతలత నేపథ్యం లోపట ఈరోజు రాచర బొప్పాపు గ్రామ పంచాయతీ ఆవరణ లోపల దాదాపు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుంది. మా గ్రామస్తులైన చిరుకు గోవర్ధన్ గౌడ్ అలాగే యాదవ్ వెంకటేశము వాళ్ళు పెద్ద మనసుతో స్పందించి 50,000 రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. ఆ 50,000 రూపాయలను దాదాపు 100 మందికి 500 చొప్పున నిత్యావసర సరుకు పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరం. అదేవిధంగా ఏదైతే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నట్టు మహమ్మారిని తరిమికొట్టడానికి సామాజిక దూరం పాటించి ఇంకా ఎవరైనా దాతల ముందు ఉంటే రెక్కార్థగాని డొక్కార్థగాని కుటుంబాలు ఈ గ్రామంలో అనేకమైన ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న దాతలు ఎవరైనా సహృదయంతో ముందుకొచ్చి ఇంకా కొంతమంది పేదవాళ్ళని ఆదుకోవాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి చిరుకు గోవర్ధన్ గౌడ్కు యాదవ్ వెంకటేశంకు నా తరఫున మా గ్రామ ప్రజల తరఫున అభినందనలు తెలుపుకుంటూ చాలా సంతోషకర విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది దాతలు ముందుకు రావాలని మరొకసారి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు రాచర్ల బొప్పాపూర్లో దాతల సహకారంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకు సహకరించిన దాతలు చిదు గోవర్ధన్ గౌడ్, యాదవ్ వెంకటేశం, నీరటి పండు గండయ్య గారు ముగ్గురు సహకారంతో దాతలకు పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.